నాయుడుపేట గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురై గూడూరు ఏరియా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి పరామర్శించారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారని మంత్రి చెప్పారు. ఆహారంలో కలుషితం జరిగినట్లుగా ప్రాథమిక అంచనా ద్వారా తెలుస్తోందని ఆయన వెల్లడించారు. మొదటగా విద్యార్థులు ఆయన ఆప్యాయంగా విద్యార్థులను పలకరించి ప్రస్తుతం ఒంట్లో ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లను కలిసి చిన్నారుల పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం అండి. గురుకుల పాఠశాలలో సుమారు 130 మంది పరిగా అస్వస్థతకు గురవడం చాలా ఆందోళనకరం. అదే నేను న్యూస్ తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ సంఘటన పట్ల ఆవేదన వ్యక్తపరిచారు. జిల్లా కలెక్టరు, అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది, స్థానిక శాసనసభ్యులు అందరూ కూడా అప్రమత్తమయ్యారు. నిన్న సాయంత్రం 4:30 గంటల నుంచి సంఘటన మొదలైనప్పటికీ స్కూల్లో పాఠశాల సిబ్బంది వీళ్ళనైతే వైద్యం అందించడంలో వాళ్ళు ఎటువంటి సంకోచాలు లేకుండా ముందుకొచ్చారు. మనం విచారణ చేసిన తర్వాత చూస్తుంటే పాఠశాలలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. బహిరంగ మల విసర్జన, అదేవిధంగా ఈ మరుగుదొడ్ల నిర్వహణ అనేది కూడా పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది. అందరికీ నమస్కారం. సూలూరుపేట నియోజకవర్గం నాయుడుపేట మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఉన్నాము. ఇక్కడ నిన్న మధ్యాహ్నం నుంచి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 162 మెంబర్స్ వరకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. డయేరియా, వామిటింగ్స్, ఫీవర్ అలా ఉంది. సో ఇదంతా ఫుడ్ పాయిజన్ వల్ల జరిగిందని డాక్టర్లు చెప్తున్నారు. మన నియోజకవర్గంలో ఇంతమంది పిల్లలు ఎఫెక్ట్ అవ్వడం చాలా బాధాకరంగా ఉంది. మినిస్టర్ గారు, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు వచ్చారు. ఆయన వచ్చి మొత్తం అంతా హాస్టల్స్ కానీ శానిటైజేషన్ అంతా చూశారు. అలాగే మెస్ చూశారు, భోజనాలు వండే దగ్గర, అలాగే బియ్యము అన్నీ చూశారు. ప్రతి చోట మనకు అన్హైజీనే ఉంది, కానీ ఎక్కడ హైజీన్ లేదు. సో ఇవన్నీ కారణాలు ఈ హెల్త్ ఇష్యూస్ రావడానికి. సో ఇక్కడ సిబ్బందితో మాట్లాడాము, అందరి స్టాఫ్తో మాట్లాడాము, పిల్లలతో మాట్లాడాము, పేరెంట్స్తో మాట్లాడాము. ఖచ్చితంగా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మనకు చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. ఇంకా కూడా మేమందరం చాలా జాగ్రత్తగా ఉండి ప్రతి స్కూల్ని విజిట్ చేసి ఇక్కడ ఎలాంటి ఇష్యూ లేకుండా చూసుకుంటాము. ఇంక నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఇలాంటి పరిస్థితి ఇంక నియోజకవర్గంలో ఎక్కడ రాకుండా చూసుకుంటాం. థ్యాంక్ యూ. నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం రెసిడెన్షియల్ స్కూల్లో, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో మనకి నిన్నటి నుంచి చాలా ఇక్కడ సుమారుగా 520 పైచలకు పిల్లలు ఉన్నారు. అంటే స్ట్రాంగ్ శాంక్షన్డ్ స్ట్రెంగ్త్ 880, బట్ పిల్లలు యాజ్ ఆఫ్ నౌ జాయిన్ అయింది 520 మంది ఉన్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి కొంత 5-6 మందికి కొంతమందికి వాంతులు, ఎక్కువ మందికి విరోచనాలు రావడం జరిగింది. రాత్రికి చాలా ఎక్కువ మంది పిల్లలకి విరోచనాలు రావడం మొదలుపెట్టింది. సుమారుగా మనకి ఇప్పుడు మాట్లాడేటప్పటికీ కూడా దగ్గర దగ్గర 116 మంది పిల్లలకి విరోచనాలతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరినీ కూడా, ఈ 116 మంది పిల్లలందరినీ కూడా మనము నాయుడుపేట ఏరియా హాస్పిటల్, అదేవిధంగా సూళ్ళూరుపేట ప్రాంతీయ వైద్యశాల, అదేవిధంగా గూడూరు ఏరియా హాస్పిటల్ కూడా రాత్రికి రాత్రి ఎర్లీ మార్నింగ్ అవర్స్లో షిఫ్ట్ చేయడం జరిగింది.